హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా గైస్? ఐ హోప్ గైస్ ఎనీవన్స్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియోలో కాపీరైట్ క్లైమ్ అండ్ కాపీరైట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇప్పుడు కొత్తగా రావడం అయితే జరిగింది కదా. సో వీటి గురించి ఈ రోజు ఈలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనివల్ల డెఫినెట్గా మీ ఛానల్కి అయితే 100% ఎఫెక్ట్ అయితే పడబోతుంది. సో ఈ కాపీరైట్ క్లైమ్స్ని కావచ్చు, కాపీరైట్ని కావచ్చు, ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో ఇప్పుడు మీకు లాస్ట్ అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా ఈ వీడియో అంతా కంప్లీట్గా చూసేసి ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకొని సేమ్ అదే విధంగా మీ ఛానల్లో కనుక కాపీరైట్ క్లైమ్స్ కావచ్చు, కాపీరైట్ కనుక వచ్చినట్లయితే సేమ్ అదే విధంగా రిమూవ్ చేసుకోండి గైస్, ఓకేనా. సో వీడియోస్ డిలీట్ చేయకుండా సో ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ క్లారిటీగా విని మీ ఛానల్ అయితే ఇంప్లిమెంట్ చేసుకోండి గైస్, ఓకేనా. సో మనమైతే మొబైల్ స్క్రీన్కి వెళ్దాం గైస్. అక్కడ మీకు క్లారిటీగా ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, కాపీరైట్ క్లైమ్ కావచ్చు, కాపీరైట్ అనే ఆప్షన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ గైస్, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ గైస్ కాపీరైట్ కావచ్చు, కాపీరైట్ క్లైమ్ని మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని దాంట్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్ అయితే అనేబుల్ చేసుకోవాలి గైస్, ఓకేనా. అనేబుల్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్గా ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తగ్గడిగా మీ ఛానల్ యొక్క లోగో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో యూట్యూబ్ స్టూడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్, ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కంప్లీట్గా ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో పైనుంచి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో మన యొక్క వీడియోస్ యొక్క సెక్షన్ అని చెప్పేసి ఆ సెక్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీరు కంప్లీట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా అయితే డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ వీడియో సెక్షన్ వచ్చిన తర్వాత మీరు ఏ వీడియోస్కి అయితే కాపీరైట్ క్లైమ్ వచ్చిందో లేకపోతే ఏ వీడియోస్కి అయితే కాపీరైట్ ఆప్షన్ వచ్చిందో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్, ఓకేనా. సో నేనైతే ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ గైస్ మనకు కాపీరైట్ క్లైమ్ వచ్చిందా లేకపోతే కాపీరైట్ వచ్చిందా ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది డౌట్ ఉంటుంది. సో ఇక్కడ గైస్ మీ వీడియోస్ అన్ని కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా. సో వీడియోస్ రైట్ సైడ్లో మనకు విజిబిలిటీ పక్కన రిస్ట్రిక్షన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ నన్ను ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు అని అర్థం. అక్కడ కనుక కాపీరైట్ స్ట్రైక్ ఉన్న ప్రాబ్లమే, కాపీరైట్ క్లైమ్ ఉన్న ప్రాబ్లమే, కాపీరైట్ ఉన్న ప్రాబ్లమే గైస్. ఇక్కడ నాకు లాస్ట్లో ఒక వీడియో చూడొచ్చు, కాపీరైట్ అనేది రావడం అయితే జరిగింది కాబట్టి. సో ఈ వీడియోకి నాకు కాపీరైట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఏంటంటే కాపీరైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకు సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి గైస్, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మనకు రీడైరెక్ట్ అయిన తర్వాత మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడదు గైస్, ఫస్ట్ వచ్చేసి నాట్ ఎఫెక్టెడ్ అని చూపిస్తుంది. అంటే గైస్ ఓన్లీ మానిటైజేషన్ మాత్రమే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ వ్యూస్కి కావచ్చు, ఇంకా ఫర్దర్గా మీ ఛానల్ గ్రోత్ కావచ్చు, ఖచ్చితంగా ఈ క్లైమ్ వల్ల మీకైతే ఎఫెక్ట్ అయితే వస్తుంది, ఓకేనా. సో తర్వాత వచ్చేసి గైస్ ఇక్కడ మీకు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. సో అసలు ఎందుకు మీకు కాపీరైట్ క్లైమ్ వచ్చింది, అంటే మ్యూజిక్ యూజ్ చేస్తే వచ్చిందా, వేరే వాళ్ళ క్లిప్ యూజ్ చేస్తే వచ్చిందా అని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు క్లారిటీగా అయితే చూపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నాకు వచ్చేసి ఏంటంటే అడ్వెంచర్ అనే మ్యూజిక్ని నేను యూజ్ చేసుకోవడం వల్ల అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 9:18 నుంచి 12:05 వరకు యూజ్ చేసుకున్నందుకు నాకు కాపీరైట్ అనే ఆప్షన్ అయితే రావడం అనేది జరిగింది. సో ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు, వీడియో పైన కూడా మనకి ఇక్కడ లైన్ అయితే ఉంది కదా, టైమ్ లైన్ పైన మనకు వైట్ కలర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నువ్వు మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల నీకు కాపీరైట్ క్లైమ్ కావచ్చు, కాపీరైట్ అనే ఆప్షన్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ గైస్ రెండు సేమే ఉంటాయి, కాపీరైట్ క్లైమ్ కావచ్చు, కాపీరైట్ కావచ్చు, రెండు కూడా ఒకే విధంగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో దానికి దీనికి సపరేట్ అనేది ఉండదు, సో ఒకే విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా, ఓకేనా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ చూడొచ్చు మనకు క్లారిటీగా అడ్వెంచర్ అనే మ్యూజిక్ యూజ్ చేసుకోవడం రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని రిమూవ్ చేసుకోవాలి. అదే విధంగా అంటే గైస్ ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు రైట్ సైడ్లో 3 డాట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్, ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అని ఉంటుంది. సో ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ ఏంటంటే ఇప్పుడు 9 మినిట్స్ నుంచి నేను 12 మినిట్స్ వరకు మ్యూజిక్ యూజ్ చేసుకున్నాను కదా, సో ఆ కంప్లీట్గా 9 మినిట్స్ నుంచి 12 మినిట్స్ అంతా వీడియో అంతా కూడా డిలేట్ అవ్వాలి అంటే ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. అది ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళ యొక్క కంటెంట్ నుంచి క్లిప్గా తీసుకొని మీరు యాడ్ చేసినట్లయితే ఆ క్లిప్కి కాపీరైట్ వచ్చింది కాబట్టి ఆ క్లిప్ని మొత్తం రిమూవ్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే మీరు ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి రీప్లేస్ సాంగ్.
అంటే ఇక్కడ గైస్ నేను 9 మినిట్స్ నుంచి 12 మినిట్స్ వరకు నేను సాంగ్ యూజ్ చేసిన కదా, ఆ సాంగ్ని నువ్వు రీప్లే చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్లో ఉండే మ్యూజిక్ ఉంటాయి కదా, సో దాని నుంచి కూడా నువ్వు రీప్లే చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మీ యొక్క కంటెంట్ ఏదైతే మీరు మ్యూజిక్ యూజ్ చేసుకున్నారో ఆ మ్యూజిక్ ప్లేస్లో యూట్యూబ్లో మీరు ఏదైతే మ్యూజిక్ ఇప్పుడు యాడ్ చేసుకుంటారో ఆ మ్యూజిక్ అనేది యాడ్ అవుతుంది, ఆటోమేటిక్గా కాపీరైట్ క్లెయిమ్ కావచ్చు, కాపీరైట్ ఆప్షన్ అనేది పోతుంది. ఓకేనా, సో ఇది మన సెకండ్ ఆప్షన్ వల్ల అయితే మనకు వచ్చే బెనిఫిట్ గైస్. ఓకేనా, అండ్ ఇక్కడ వచ్చేసి థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మ్యూట్ సాంగ్. ఇక్కడ గైస్ మీరు ఎక్కడ నుంచి అయితే 9 మినిట్స్ నుంచి 12 మినిట్స్ వరకు నువ్వు మ్యూజిక్ అనేది యూజ్ చేసుకున్నావు కదా, ఆ కంప్లీట్ మ్యూజిక్ని మ్యూట్ చేసేస్తుంది. అంటే ఇక్కడ ఆ ప్లేస్లో ఏంటంటే కంప్లీట్ ఇంకా సాంగ్ కావచ్చు మ్యూజిక్ అనేది ఇంకా ప్లే అవ్వదు, ఓన్లీ వీడియో అనేది ప్లే అవుతుంది గైస్. ఓకేనా, సో అలా చేయాలనుకుంటే డెఫినెట్గా ఏంటంటే మనం మ్యూట్ సాంగ్ అనేది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఆ కంప్లీట్ క్లిప్ అనేది కొంచెం పెద్ద ఉంది కాబట్టి మరీ మ్యూజిక్ లేకపోతే ఏంటంటే ఎవరు కూడా చూడరు కాబట్టి, సో నేనేం చేయాలనుకుంటున్నాను అంటే రీప్లేస్ సాంగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయబోతున్నా. ఓకేనా, సో రీప్లేస్ సాంగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ మీకు ఏ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో ఆటోమేటిక్గా మన మ్యూజిక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది రెడ్ మార్క్లో, ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఈ మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల మీకు కాపీరైట్ అనే ఆప్షన్ రావడమే జరిగింది కాబట్టి ఈ ప్లేస్లో మీరు వేరే మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్లో అన్ని మ్యూజిక్స్ అనేది యూట్యూబ్ మ్యూజిక్స్ అనేది క్లారిటీగా అయితే చూపించడమే జరుగుతుంది కదా, సో దాంట్లో మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి అకార్డింగ్ టు టైమ్ లైన్. ఓకేనా, ఇప్పుడు 9 మినిట్స్ నుంచి 12 మినిట్స్ వరకు అంటే ఆల్మోస్ట్ 3 మినిట్స్ ఆఫ్ వీడియో క్లిప్ గైస్. ఓకేనా, ఆ 3 మినిట్స్కి తగ్గట్టుగా మీరైతే మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లెస్లీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని అయితే ప్లే చేసి చూపిస్తాను. ఓకేనా, ఓకేనా, సో ఈ విధంగా ప్లే అవుతుంది కాబట్టి సో దీన్ని నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నా. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సో ఆ సాంగ్ ఎక్కడైతే మీకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందో అదంతా కూడా రీప్లేస్ అయిపోయి ఆటోమేటిక్గా ఈ సాంగ్ అనేది అక్కడ ప్లే అవడమే జరుగుతుంది. నేను దానికోసం ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటా గైస్. ఓకేనా, సో యాడ్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీరు జూమ్ చేస్తే మీకు క్లారిటీగా చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఆల్రెడీ మనకు ఫస్ట్ మన మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల మనకు కాపీరైట్ వచ్చింది కదా, సో అంతా కూడా మనకు బ్లాక్ కలర్ అయితే రావడమే జరిగింది. అంటే అదంతా కూడా మ్యూట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏ సాంగ్ని అయితే రీప్లే చేశారో ఆ సాంగ్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా కాపీరైట్ ఆప్షన్ కావచ్చు, కాపీరైట్ క్లెయిమ్ ఆప్షన్ కావచ్చు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది గైస్. ఓకేనా, సో ఈ విధంగా అయిపోయిన తర్వాత గైస్ మీరు జస్ట్ చేయాల్సింది ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్లో, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత రెడీ టు రీప్లేస్ సాంగ్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు యాడ్ చేసిన సాంగ్ని రీప్లేస్ చేయాలనుకుంటారని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అవును కాబట్టి మనమైతే సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో గైస్ యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు వీడియో ఎడిటింగ్ ఈజీ ఇన్ ప్రోగ్రెస్ అనే ఆప్షన్ అయితే రావడమే జరుగుతుంది. అది ఎడిటింగ్ అనేది మనకు ఒక 1 డే పట్టవచ్చు, లేకపోతే 1 అవర్ పట్టవచ్చు, 1 మినిట్ పట్టవచ్చు. సో అంతా కూడా ఆటోమేటిక్గా యూట్యూబ్ చూసుకుంటుంది. ఆ కంప్లీట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి మీకు అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడమే జరుగుతుంది యూట్యూబ్లో. అప్పుడు మీరు క్లారిటీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఆ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ కాపీరైట్ ఆప్షన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది గైస్. ఓకేనా, సో ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా, సో ఖచ్చితంగా గైస్ కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా కాపీరైట్ అనే ఆప్షన్ వచ్చినా ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే రావు మన ఛానల్కి అని చెప్పేసి పాజిటివ్గా ఆలోచించకండి. డెఫినెట్గా ఏంటంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ కాపీరైట్ క్లెయిమ్ని కావచ్చు కాపీరైట్ ఆప్షన్ని ఖచ్చితంగా రిమూవ్ చేసుకోండి. ఓకేనా గైస్, ఈ వీడియో ఖచ్చితంగా అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియో ముందుకు వస్తే గైస్ అంటే స్టే ట్యూన్డ్ గైస్.